DigitalBixTV Telugu ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో జాతక రీత్యా కన్యా రాశి వారి స్వభావం ఎలా ఉంటుంది మరియు కన్యా రాశి వారు తమ జీవిత భాగస్వామితో ఏ విధంగా ప్రవర్తిస్తారో తెలుసుకుందాం అయితే పూర్తి వివరాలకు వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన ఈ సృష్టిలో దైవశక్తి ఉంది ఎంత నిజమో దుష్ట శక్తులు ఉన్నది కూడా అంతే నిజం దీనివల్ల ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావడం కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు రావడం రోడ్డు ప్రమాదాలు జరగడం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం ఇంకా ఉద్యోగం వ్యాపారాలలో ఎదుగుదల లేకపోవడం అలాగే చేస్తున్న వృత్తిలో నష్టాలు రావడం ఇంకా కోర్టు సమస్యలు రాజకీయ సమస్యలు సంతానం కలగకపోవడం అలాగే విద్యార్థులు చదువులో వెనుకబడడం ఇంకా ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లక్ష్మీ శాంతి లేకపోవడం జరుగుతుంటాయి ఇలాంటి సమస్యలు మీకు ఉన్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సాధారణంగా కన్యా రాశి వారు నమ్మకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు జీవిత భాగస్వామి వారిపై నమ్మకాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే ఈ రాశివారు జీవితాంతం వారిని క్షమించరు ఇంకా ఈ రాశివారు జీవిత భాగస్వామి నుండి ప్రాధాన్యతను ఆశిస్తారు ఇంకా ఈ రాశివారు ప్రైవసీ ఉండాలని కోరుకుంటారు వీరికి నచ్చని వ్యక్తులకు దూరంగా ఉంటారు ఈ విషయంలో కొంతవరకు మారాలి వీరికి ఆలోచనా తత్వం ఎక్కువగా ఉంటుంది వీరు ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటారు మోసం చేసే వ్యక్తులకు దూరంగా ఉంటారు ప్రతి విషయంలో లోతుగా ఆలోచించడం వల్ల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి పశ్చాత్తాపం చెందే మనస్సు వేరుకుంది అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ DigitalBixTV తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు ఇంకా ఈ కన్యా రాశి వారికి సంబంధించిన మరిన్ని వీడియో లింకులను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది కావున మీరు వాటిని ఓపెన్ చేసి చూడవచ్చు ఇక మీకు ఉన్నటువంటి అన్ని పనులలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు